నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని దేవతలను వేడుకున్నామన్నారు సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గోడ్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఎడ్లబండి స్వారీని ప్రతి ఏడాది నిర్వహిస్తారు. అందులో భాగంగానే సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో రైతులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఎడ్లబండను అందంగా అలంకరించి పోచమ్మ, ఆంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి, కనకదుర్గ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రతి ఏటా ఎడ్లబండ్ల ప్రదర్శన చేయడం వల్ల అకాల వర్షాలు రావని, పాడి పంటలు బాగా పండుతాయని ఈ ప్రాంత వాసుల నమ్మకం. రాత్రి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు, జాతరను తలపించింది. ఇది ఎంత దూరం అయితే దిగుతాయో ఆ ఊళ్ళకు పూజ. హలో, ఎక్కడికి? ఏడాది ఉగాది మరుసటి రోజు ఎడ్లబండ్ల పండుగ అనేది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పూర్వం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. అందుకు ఎడ్లబండ్ల పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఎడ్లబండ్ల పండుగను రైతులను ప్రోత్సహించి ఇది దిగ్విజయంగా ఉండడానికి వారికి నూతన దుస్తులను కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎడ్లబండ్ల పండుగను అన్ని గ్రామాల నుండి విచ్చేసి మరియు గర్రపల్లి గ్రామానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు మరియు నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈ ఎడ్లబండ్ల పండుగకు సహకారం చేసినారు. గత కొన్ని వందల సంవత్సరాల పూర్వకాలం నుంచి మా గర్రపల్లి గ్రామంలో ప్రతి రైతు తనకున్న ఎడ్లబండి ద్వారా గర్రపల్లి గ్రామంలోని ప్రతి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ అంటే బండ్లను ఎడ్లబండ్లతోటి ప్రతి గుడి చుట్టూ తిరిగి వారి వారి మొక్కులు సమర్పించుకొని తప్పకుండా వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే మా గర్రపల్లి గ్రామంలో సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు బాగా పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ. ఎడ్లబండ్లు రైతులు ఇది చెప్పారో అట్లానికి ఈ రాళ్ళ వాహనాలు కానీ వర్షాలు కానీ ఘాటుపులు కానీ రావు అని ఒక మాకు వెనకడుతుంది ఒక ఆచారం. ఎంతసేపు ఈ మూడు ఈ రెండు ఊళ్ళు భూపత్పూర్ కానీ గర్రపల్లి కానీ గుట్టుసుకు తిప్పితే మాకు ఇప్పటివరకు అయితే ఎప్పుడు వర్షాలు రాళ్ళు మాకు రాళ్ళు పడి నష్టం కాలేదు. ఒక 25 ఏళ్ళ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలన్నారు సీఐ గట్ల మహేందర్ రెడ్డి. సుల్తానాబాద్ సర్కిల్ ఆఫీస్లో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ తదితరులు ఉన్నారు. వాళ్ళు 36 ప్రాంతాలలో అంటే 36 స్కూళ్ళలో మరియు కాళేశ్వరంలో 24 స్కూళ్ళలో, బొక్కపల్లిలో 23 మరియు జూలపల్లిలో 23 స్కూల్స్లో మరియు 188 పోలింగ్ స్టేషన్లలో ఎలక్షన్స్ జరుగుతున్నది. అందుకు సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్స్ ఎన్నికల నియమావళిని పాటించడానికి ఎన్నికల నియమావళి టీమ్స్ మరియు రహదారి పైన మరి వివిధ గ్రామాలలో క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ టిక్కెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆపడానికి
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ మరియు అత్యవసరమైన సమాచారం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ కేసెస్ రిజిస్టర్ చేయడానికి లైన్ స్క్వాడ్స్ ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో మరియు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. దానితోపాటు సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఉన్న 106 పోలింగ్ లొకేషన్స్ మరియు 188 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో బందోబస్తు గురించి ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్ మరియు వివిధ స్టేట్స్ నుంచి ఫోర్స్ రావడం జరిగింది. దానిని పెద్దపల్లి ఏసీపీ గారి ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్లకు సిబ్బందిని ఇస్తున్నారు. దాంతోపాటు సర్కిల్ పరిధిలో ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ గారు మరియు 4 సిఐలు, 8 ఎస్ఐలు, 15 ఏఎస్ఐలు, 25 హెడ్ కానిస్టేబుల్స్ మరియు 100 కానిస్టేబుళ్లతో పోలింగ్ స్టేషన్ బందోబస్తు, అదేవిధంగా రూట్ మొబైల్స్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. సుల్తానాబాద్ పరిధిలో 6 రూట్లు, జులపల్లిలో 7 రూట్లు, పొక్కపల్లిలో 7 రూట్లు మరియు కాలశ్రీరాంపూర్లో 7 రూట్స్. ఈ రూట్ మొబైల్స్ ఆ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల వైపు చుట్టూ తిరుగుతూ వారికి భద్రత కల్పిస్తారు. కాబట్టి ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల నియమాలను పాటిస్తూ స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని పోలీసు వారికి ఎలక్షన్లో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా సహకరించి మీరు మీ ఓటు హక్కు వినియోగించాలని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నెలకు 6,000 రూపాయలను అందజేస్తుందన్నారు జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉట్ల వరప్రసాద్. సుల్తానాబాద్ ఏలిగేడ్ మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మీరు ఎలిజిబుల్, దానికి మీ అకౌంట్లకు 6,000 రూపాయలు మహిళా అకౌంట్కే వస్తాయి. అంటే మీ అకౌంట్లకే కారుకి అయితే వేస్తే బేకార్ అయిపోతుంది ఓటు. కావాలి కూడా మంచిగా ఆదాయంతో సంతోషంగా ఉంటారు. వాస్తవంగా నేను మీ అందరికీ కూడా తెలుసు, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశించాను. మొన్న శ్రీధర్ బాబు గారు నేను చేస్తాను కానీ కొంత సమయం కావాలని చెప్పి పార్టీ పెద్దలకు చేయడం లేదు, యాక్టివ్గా ఉండడం లేదని చిన్న సమాచారం ఉండడం వల్ల వాళ్ళు ఏసీ సెక్రటరీ శ్రీనివాసన్ కృష్ణన్ గారు కేంద్రంతో ఏ రోజు సఖ్యత లేదు, కేంద్రం నుంచి ఒక రూపాయి అదనంగా నిధులు తీసుకురాలేదు, కాళేశ్వరానికి మీరు ప్రత్యేక హోదా తీసుకొచ్చుకోలేదు, ఈరోజు మరి పట్టణాల ఆధునీకరణ కొరకు మీరు నిధులు తీసుకొచ్చే విషయంలో విఫలమైనరు, కేంద్రం నుంచి ఒక్క రూపాయి అన్నా మనం అధికమైనటువంటి ప్రయోజనం ఏమైనా తీసుకున్నామా, ఈరోజు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క చాతగానితనం వల్ల, మీ యొక్క సఖ్యత లేని కారణంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు తీసుకువచ్చే విషయంలో విఫలమై ఈరోజు మనం ఎంతో నష్టపోయినాం. ఈరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఈ యొక్క ఎలక్షన్లో గెలవడం వల్ల, ఈ పార్లమెంటు సీట్లు గెలవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి పోయేదేం లేదు, ఆయన ఢిల్లీలో రాజు అయ్యేదేం లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది కాబట్టి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిండు అని కేసీఆర్ని ఏ విధంగానైతే ఆదరించిండ్రో, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఈరోజు మరి ఆదరించేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది, మనందరికి వచ్చింది. మనందరం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తికి ఓటేసి ఈరోజు ఆగం చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకు పంపించడంతో పాటు రాష్ట్రంలో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలిచి పార్లమెంటుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, ఎంపీ పదవి మీకే ఇస్తామని చెప్పి 2019 బాల్కన్ సుమన్ అనే వ్యక్తి, పొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి మాటను నమ్మి కేసీఆర్ వివేక్ సార్ గారికి ద్రోహం చేసిన
కాబట్టి మేము వివేక్ సార్ అనుచరులము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించాము. అది వివేక్ సార్ గారి ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆగం చంద్రశేఖర్ గారికి మద్దతు బేషరతుగా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుట్టముక్కల సురేష్ రెడ్డి. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్కు మద్దతుగా సురేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్థానిక ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి చంద్రశేఖర్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నేతలు పురం దిలీప్ కుమార్, మేకల రాజయ్య, కరుణాకర్, యూత్ కాంగ్రెస్ నేతలు జోగేంద్ర, నాగరాజు, జగదీష్, శ్రీకాంత్ సాయి కార్యకర్తలు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారి క్యాండిడేచర్ గురించి మేము సుల్తానాబాద్ మండల్ పూసాల గ్రామంలో క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ఆగం చంద్రశేఖర్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి. తను మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మీరందరూ మీ అమూల్యమైన ఓటు డాక్టర్ ఆగం చంద్రశేఖర్ గారికి వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మరియు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి ఇక్కడ చంద్రశేఖర్ గారిని, అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో మనం పనిచేద్దాం. నెలకు 6,000, సంవత్సరానికి 72,000 బిలో పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి కుటుంబాలకు ఏదైతే హామీ ఇచ్చినరో అది తప్పక నెరవేరుస్తారు. తర్వాత 2 లక్షల రూపాయల ఏకకాల రుణమాఫీ, ఇటువంటి చాలా బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా మేనిఫెస్టోలో ఐటమ్స్ పెట్టినరు. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాబట్టి మనందరం ఈసారి ఇక్కడ చంద్రశేఖర్ గారికి, అక్కడ రాహుల్ గాంధీ గారికి మన అమూల్యమైన కాంగ్రెస్ పార్టీకి మన ఓటు వేసి ఇక్కడ ఎంపీగా, తర్వాత అక్కడ ప్రధానమంత్రిగా చూడాలని కోరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు కాళేశ్వరంపూర్ సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి. కాళేశ్వరంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామంలో సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో పథకాలను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కనీస ఆదాయ పథకం పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని, నెలకు 6,000 రూపాయలతో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎంపీ అభ్యర్థిని గెలిపించి బహుమతిగా ఇవ్వాలని, టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు మాటలు నమ్మి మరోసారి నష్టపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మత్స్యశాఖ రాష్ట్ర అధ్యక్షులు చేతి ధర్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఎండి మునీర్, మాజీ సర్పంచ్ గాజనమైన సదయ్య, నాయకుడు ఆడపు రాజు, మీడియా అశోక్ గౌడ్, సల్పాల ఓదెలు, రవి, సంపత్, రామినేని రమేష్, మోహన్ రావు, బ్రాహ్మణపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. మీకు నెలకు 6,000 రూపాయలు అకౌంట్లో పడతాయి, సంవత్సరానికి 72,000. మీకు వైట్ రేషన్ కార్డు కదా, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకు అకౌంట్లో ఆపిచ్చు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న తరుణంలో చంద్రశేఖర్ అనే అభ్యర్థికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా గెలిపించాలనే ఒక ఆలోచనతో ఆయనను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తారిపల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం, గడప గడప ప్రచారం జరపడం జరిగింది. కేసీఆర్ ఆ రోజు మాయమాటలు, మాయ ముచ్చట్లు చెప్పి సోనియా గాంధీ దగ్గర పోయి కాళ్ళ మీద పడి, ఆ రోజు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పి ఆ రోజు మాట తీసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈరోజు అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రజలం అందరం కూడా ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లికి న్యాయం చేయాలంటే ఇక్కడున్నటువంటి పార్లమెంటరీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు చేసి ఏదైతే ఎంపీ మనం గెలిపించుకుంటే, కేంద్రంలో కనుక రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి వైట్ కార్డు ఉన్నటువంటి రైతులకు కావచ్చు, బీదలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఎవరికైనా వైట్ రేషన్ కార్డు ఉన్నట్టయితే
నెలకు 6,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామనేది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రైతులకు, చిన్న పెద్ద సన్నకారు రైతులందరికీ కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామనేది కూడా మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఈ మండల శ్రీరాంపూర్ మండలంలో అనేక గ్రామాలు తిరుగుతూ మా కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీదలు, బడుగులకు, బీదలకు ఏదైతే మన దారిద్ర్య రేఖ దిగువ ఉన్న అందరికి కూడా మేలు జరుగుతుంది, బీదలందరికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క భారతదేశంలో గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మేము ప్రతీ నెల బీదలందరికి కూడా 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తాం. ఈ కార్యక్రమమే కాకుండా రైతు సోదరులందరికీ కూడా ఏకకాలంలో వెంటనే 2 లక్షల రుణమాఫీ జరుగు. మొన్న జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటున్న విధానాలు, రుణమాఫీ లేదు, ఏకకాలంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, పెన్షన్ లేదు, వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు లేదు, అభయస్థం పెన్షన్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు. మరి ఇట్లాంటి వ్యక్తి ఇవాళ నేను 16 గనక పార్లమెంట్ గెలిచినట్టయితే తప్పకుండా నేనేదో కేంద్రంలో చేస్తా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఎదుగుతుంది. దయచేసి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారో మీరు ఆత్మశాంతిగా మన తండ్రి పేరు ఏ విధంగా అయితే చెప్పుకుంటా ఉన్నామో పార్టీ పేరు చెప్పుకునేలా పనిచేయాలి తప్ప ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ సపోర్ట్ చేసే వ్యక్తులు కానీ, దయచేసి అలాంటి మీకైనా పార్టీ మీద నచ్చక కానీ వ్యక్తుల మీద ఇబ్బంది ఉన్నట్టయితే తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతో చాలా లాభాలు ఉన్నాయి. ఈ యువతకు కానీ, ఇప్పుడు రైతుకు కానీ, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి హోల్డర్కు 6,000 రూపాయలు నెలకు అకౌంట్లో పడతాయని చెప్తా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినరు అది. సంవత్సరానికి 72,000 ఒక కుటుంబానికి వస్తాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు, అదే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 3-4 రాష్ట్రాలలో కాంగ్రెస్ వచ్చింది. ప్రజాసేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదిలి వచ్చానని, ప్రజలు ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత. కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి కాళేశ్వరంపూర్లో ఆదివారం రాత్రి రోడ్ షో ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన నేతలను మహిళలు మంగళహారతులతో, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ, ఈ ప్రాంత బిడ్డగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చానని, కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. పేద కుటుంబంలో పుట్టిన తనకు అందరి కష్టాలు తెలుసునని, 2007 నుండి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రజల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలనలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలా ఆదరించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేయాలని వారు కోరారు. అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో సేవ చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2 పంటలకు సాగునీరు అందించేందుకు సీఎం ప్రణాళిక గొప్ప ప్రణాళిక చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొట్టి రవీందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు తులా మనోహర్ రావు, ఎంపీటీసీ పొట్యాల మొండయ్య, నిదానపురం దేవయ్య, గిట్ల రాజేందర్ రెడ్డి, మాదా సతీష్, జిన్నా రామచంద్రారెడ్డి, జుకంటి అనిల్, నూనెటి కుమార్, కుకట్ల నవీన్, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉన్నారు. మహిళలకు రైతులు బాగుండాలి, ఆత్మహత్యలు జరగకూడనేటటువంటి ఉద్దేశంతో రైతు బంధు పథకము, రైతు బీమా పథకము అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మహిళలు బాగుండాలి, మహిళలకు ఇబ్బంది ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాలను కూడా అమలు పరుస్తున్నారు. పేదల పక్షపాతి, సమాజం బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సింగరేణి కార్మికులు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కారుణ్య నియామకాలను చేపట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఈరోజు సేవే లక్ష్యంగా మీ ముందుకు వచ్చాను. గౌరవ మా ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. కాబట్టి తల్లులారా, అక్కలారా, చెల్లెళ్లారా, అన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. మన కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుండి వచ్చాడు? హైదరాబాద్ దాటిన తర్వాత వికారాబాద్. మరి ఇక్కడ నేను మీ బిడ్డగా వచ్చాను, మీ తమ్ముడిగా వచ్చాను, మీ అన్నగా వచ్చాను. మీ కష్టంలో నేనుంటాను, మీ ఇబ్బందుల్లో నేనుంటాను. మీకు మద్దతుగా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మీకు ఒక కొడుకులాగా, మీకు ఒక తమ్ముళ్లాగా, మీకు ఒక అన్నలాగా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు నన్ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాల్వ శ్రీరాంపూర్ అక్కలకు, చెల్లెలకు, తల్లులకు, అన్నలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులెత్తి మీకు నమస్కారాలు తెలియజేస్తాను. అటువంటి ఎన్నికల్లో 16కు 16 సీట్లు గెలిచి రాబోయే హంగు పార్లమెంట్ లో కింగ్ మన కేసీఆర్ అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికం కూడా పనులకు వచ్చేది మన దగ్గరికి, కాబట్టి అన్ని పనులు కూడా సత్వరమే కావాలంటే, అభివృద్ధి మంచిగా జరగాలంటే పనిచేసే ప్రభుత్వానికి, పనిచేసే నాయకత్వానికి ఓట్లు వేయాలి. అందులో పనిచేసే ప్రభుత్వము మనసున్నటువంటి మనిషి మనోహర్ రెడ్డి గారు, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి వీరి నాయకత్వంలోనే ఇక్కడ మళ్ళా ఎంపీ గారు గెలిస్తే ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ మండలం అభివృద్ధి కోసం పాటుపడతాం, కష్టపడతాం. నేను చెప్తా ఉన్న పెద్దపల్లి ప్రజలకు, ఈ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ చాలా చేసింది. పెద్దపల్లిని జిల్లా చేసింది అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసింది. D83 D86 కెనాల్స్ కు నీళ్లు రాకపోయేది, మొత్తం ఎమ్మెల్యేలు కాలువ పంటి తిరిగే పరిస్థితి. ఇవాళ మేడిగడ్డ నుంచి నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి పంపించి వరద కాలువను ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి రెండు పంటలు కాదు, మీకు దమ్ముంటే 3 పంటలు వండించుకునేటట్టుగా నీళ్ళు ఇస్తా ఉన్నాం. 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో 272 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, బీజేపీకి 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రధానమంత్రి కావద్దని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావద్దని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీడు కావద్దని వాడు, వాడు కావద్దని వీడు, ఇప్పుడు రెడీగా ఉన్నారు. అలా ఈ టైంలో మనం తెలంగాణలో 16 పార్లమెంట్ సీట్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే, మన ఎంఐఎం అధ్యక్షుడు సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ నుంచి ఒక సీట్ గెలుచుకుంటే మనం 17 అవుతాం. పక్క రాష్ట్రంలో మన ఫ్రెండ్లీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఆయనకు 23 పార్లమెంట్ సీట్లు వస్తాయంటున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ తట్టా బుట్ట సర్దుకొని పోవాల్సిందే. ఆడ సైకిల్ టైర్ పంచర్ అయింది ఆంధ్రలో. కేసీఆర్ నాయకత్వాన్ని బ్రహ్మాండంగా బలపరిచే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సోదరులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మన కాల్వ శ్రీరాంపూర్ మండలం నుండి వచ్చేటట్టుగా మీరంతా. మరి గత 2001 నుంచి కూడా ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీ మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమంలో పాల్గొంటూ ఈరోజు తెలంగాణ తెచ్చుకోవటమే కాదు, తెచ్చుకున్న తెలంగాణలో మనం అందరం కూడా ఈరోజు మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మరి వాస్తవంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాం కానీ ఎంత ఎక్కువ మెజార్టీ ఓట్లు ఇస్తారో దాన్ని బట్టి మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు మా విన్నపాన్ని మన్నించి, మరి నేను మీకు గ్రామాల్లో చెప్పిన విధంగా మీరు అందరు కూడా మరి టీఆర్ఎస్ పార్టీని అట్లా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ
ఊదల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, పెద్దపల్లి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోలకుంట వెంకటేష్ నేతలు కలిసి ఊదల మండలంలో ఆదివారం రాత్రి రోడ్ షో ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన నేతలను మహిళలు కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలా ఆదరించారో పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒకరే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో అల్పరేగని పోరాటం చేసి ఆంధ్ర పెత్తందారుల ఎత్తుగడలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేయాలని అన్నారు. అనంతరం పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకటేష్ నేత మాట్లాడుతూ పేద కుటుంబం నుండి వచ్చిన వాడినని, పేద కష్టాలు తెలిసిన వాడినని, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడని, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని, నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కావటి రాజు యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అల్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అల్ల రాజరెడ్డి, పల్లె కుమార్ గౌడ్, చిన్నస్వామి, సంపత్ కుమార్ పలు గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు పాల్గొన్నారు. ఆశీర్వదించి, ఆదరించి, అభిమానించి టీఆర్ఎస్ పార్టీ అభిమానించి గెలిపించినారు. అదే స్ఫూర్తితోని రేపు ఏప్రిల్ 11 నాడు కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని చెప్పి అందరికి మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మీ అందరికి నేను గ్రామ గ్రామాన్ని తిరిగి మీ అందరికి ఇదే మనవి చేస్తా ఉన్నాను. ఒక్కటే, తెలంగాణ బిడ్డలుగా మనం, తెలంగాణ బిడ్డలుగా ఎన్నిక ఏదొచ్చినా అది లోక్సభ ఎన్నిక కానీ లేదా జడ్పీడీసీ ఎన్నిక కానీ ఎంపీడీసీ ఎన్నిక ఏదైనా కూడా కారు గుర్తు గెలవాలా. దయచేసి మీరు మీరందరు కూడా మరి ఇదే ఆలోచనతో తప్పకుండా కారు గుర్తు గెలిపించుకొని మరి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం కనుక మా మాట మన్నించండి. గౌరవ ముఖ్యమంత్రి గారి మాట మన్నించండి. మీరు కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ బిడ్డలుగా ఇది మన బాధ్యతగా మరి రేపు వెంకటేష్ సీత గారిని గెలిపించమని మీ అందరికి కోరుతూ, మొన్ననే మీరంతా కూడా అక్కడ పెద్దయిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇక్కడ పెద్దయిన దాసర్ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి తీర్పును మొన్ననే మీరు 3 నెలల క్రితం ఇచ్చినారు. దాసర్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మండలంలో, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మండలంలో బ్రహ్మాండంగా బలపరిచి ఆనాడు రకరకాల కుట్రలు జరిగినాయి. ఆ ఆంధ్రజ్యోతి పేపర్ డ్రామా, ఆ బఫుల్ లగడపాటి రాజగోపాల్ గారి డ్రామా, వేరే పార్టీల కుట్రలు, ఈ మహాకూటమని మాయాకూటమని, ఏ ఎమ్మెల్యే సార్ పోతాడు పోతాడు పోతాడు, ఎల్లికార్జున స్వామి గారి ఆశీర్వాదంతో దాసర్ మనోహర్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మొన్న మీరు ఇచ్చినారు. మీ మండలమే లేకపోతే నిజంగా ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండింది. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా మీ మంచి మనసును, ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ పార్టీ పట్ల మీకున్న ప్రేమను మొన్న మీరు చాటి చెప్పినారు. ఇవాళ మండలానికి వచ్చాను, నేను మంచిర్యాల జిల్లాలో పుట్టాను, కరీంనగర్ జిల్లాలో చదువుకున్నాను, కరీంనగర్ లోనే ఉద్యోగం చేసి నేను ఈ సమాజానికి సేవ చేయాలని నా అక్కలకి, తల్లులకు, రైతులకు, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో నేను రాజీనామా చేసి మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. కాబట్టి ఓదల మండలంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నా తల్లులకు, నా అక్కలకు, నా చెల్లెలకు, నా అన్నలకు 2 చేతులెత్తి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ బిడ్డగా ఉంటాను, మీ తమ్ముళ్ళలా ఉంటాను, మీ ఇంట్లో ఒక కొడుకులా ఉండి మీ కష్టాల్లో, ఇబ్బందుల్లో నేను తోడుగా ఉంటానని, ఒక సేవ చేసేటటువంటి అవకాశం నాకు కల్పించాలని చెప్పి ఓదల మండల ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని 2 చేతులెత్తి మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.